నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చూస్తే కనకదుర్గమ్మ గుడిలో అవినీతి నిర్మూలనకు ప్రతి భక్తునికి అమ్మవారి కరుణా కటాక్షాలు అందేలా పనిచేస్తామని చెప్పారు ప్రొద్దుటూరి ఎమ్మెల్యే, కనకదుర్గమ్మ గుడి నూతన పాలక కమిటీ సభ్యునిగా ఎంపికైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తనకు ఎంతో ఇష్టమైన అమ్మవారికి సేవ చేసే భాగ్యం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇతర పదవులను ఆశించకుండా తను ఆదరించే అమ్మవారి సన్నిధిలో సేవ చేయాలని చేసిన అభ్యర్థులను సీఎం మన్నించి అవకాశం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమ తొలిసారిగా విజయదుర్గ గుడి పాలక మండలిలో సభ్యునిగా ఎంపిక చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనకిచ్చిన పదవిని అత్యంత భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆనాటి కంటే కూడా, ఆ రోజు కంటే కూడా అమ్మవారి ఆలయానికి బోర్డు మెంబర్గా నియమితులైన ఈ సందర్భంలోనే నేను ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతా ఉన్నా. కారణం, స్వతసిద్ధంగా నేను అమ్మవారి భక్తుణ్ణి, శివపార్వతుల భక్తుణ్ణి. నేను ఎప్పుడు కొలిసేది, నేను ఎప్పుడు విశ్వసించేది ఆది దంపతులైన ఆ శివపార్వతులే. అందులో ఆ పార్వతీదేవి అంశరే అన్ని చోట్ల ఉండే అమ్మవారు, ఏ అమ్మవారైనా కూడా. అందుకే ఈ ఆలయానికి నేను బోర్డు మెంబర్గా కావాలనే కోరిక కూడా నాకుగా ఫస్ట్ నుంచి ఉండేది. ముఖ్యమంత్రి గారితో వ్యక్తపరిచినప్పుడు కూడా ఆయన కొంత ఆశ్చర్యాన్ని ప్రకటించినాడు. అందరి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడుగుతూ ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అడుగుతున్నారు, కానీ నువ్వు మాత్రం ఇందుకు భిన్నంగా ఒక శాసనసభ్యునిగా ఉండి ఆలయ బోర్డు చైర్మన్ పదవి కూడా అడగకుండా మెంబరుగానే అడగడం అంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తానన్న. ఎందుకంత శ్రద్ధ అని అడిగినాడు ముఖ్యమంత్రి గారు కూడా. ఇది నేను పదవిగా భావించడం లేదు, కేవలం అమ్మవారి పట్ల నాకుండే విశ్వాసాన్ని, ఆ అమ్మవారిని కొలిసే భక్తులకు సేవ ఉపయోగపడే కార్యక్రమాలు, కొండ మీద ఉండే కనకదుర్గమ్మ ఆలయంలో ఉండే కొంత లంచగొండితనాన్ని, అవినీతిని నిర్మూలించాలా, భక్తులకు సౌకర్యమైనటువంటి పరిస్థితులు కల్పించాలా, అదే సందర్భంలోనే నా మనసును కూడా అమ్మవారి పట్ల లగ్నం చేసి ఎక్కువసార్లు అక్కడ పోయేదానికి, అక్కడ ఉండడానికి నాకు అవకాశం వస్తుంది. కాబట్టి నేను దీన్ని పదవిగా కాకుండా నా హృదయానికి నచ్చిన పనిగా నేను భావించి అడుగుతానని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. ఆధ్యాత్మికమైన ఆలోచనలు కలిగి భగవంతుని పట్ల విశ్వాసం కలిగిన మనిషి నైతికతతో జీవించగలుగుతాడు, మంచి అభిప్రాయం ఇది అని చెప్పి బోర్డు మెంబర్గా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నా ఉద్దేశం కూడా అదే, కొంత గుడిలో ఉండే లంచగొండితనాన్ని నిర్మూలించాలి, ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, భక్తులకు సౌకర్యాన్ని కలిగించాలి అన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలుసుకున్నారు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ బోర్డు మెంబరుగా రాయలసీమ వాసినంత వరకు ఎవరు కూడా లేరు, నేనే మొదటి వారిని చెప్పినప్పుడు ఇంకా ఒకంత ఆశ్చర్యం అయితే ఉంది, ఒకంత సంతోషం కూడా అయితే ఉంది. అమ్మవారి ఆలయానికి సేవ చేసే బోర్డు మెంబరుగా నేనే మొదటి వారిని రాయలసీమ ప్రాంతంలో అయినప్పుడు ఇంతవరకు అది నాకు గౌరవమే, చాలా సంతోషం. నా ఈ పదవి, నా ఈ గౌరవం
నా ఈ కీర్తి ప్రతిష్టలు, నా ఈ సంపద, నా ఈ ఆత్మతృప్తి, ఒక్క మాటలో చెప్పాలంటే నా ఈ జీవితమే ఆ తల్లి దయ, ఆ తల్లి సేవ కోసమే రాచరీలు. ప్రజలకు ఉపయోగపడడం, అమ్మవారి ఆశీస్సులతో పేదవారికి అనుకూలంగా జీవించడమే నా జీవిత మార్గం. ఈ రోజు డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నందు వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, కడప నగర మాజీ మేయర్ అండ్ వైసీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు గారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేషన్ ఎంప్లాయీస్ నరసింహ, మనోజ్, శివ మరియు వైకాపా నాయకులు ఆర్ఎన్ బాబు, అనర్స్ అలీ పాల్గొన్నారు. కడప నగరం అశోక్ నగర్ లో ప్రజల సమస్యలు వింటున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, కడప పార్లమెంటరీ అధ్యక్షులు కె సురేష్ బాబు గారు, మాజీ కార్పొరేటర్ బండి ప్రసాద్ గారు. కడప నగరం అశోక్ నగర్ లో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, కడప పార్లమెంటరీ అధ్యక్షులు కె సురేష్ బాబు గారు, కడప జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు సమర్ణద గారు, మాజీ కార్పొరేటర్ బండి ప్రసాద్ గారు, పాల్గొన్న సంస్థ సిబ్బంది మరియు మహిళలు. కడప నగరం డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు వింటూ సమస్యలు తీరుస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్పీ అమ్జద్ బాషా గారు, కడప పార్లమెంటరీ అధ్యక్షులు కె సురేష్ బాబు గారు. పేదలకు అందజేయనున్న ఇళ్ల పట్టాలు పంపిణీలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల కోసం అమలు చేస్తున్న పథకాల్లో అన్యాయం జరుగుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసే విషయంలో 3 నెలలుగా గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హతలను గుర్తించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికల్లా జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారుల కోసం 2,250 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి చదును చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థలాల పంపిణీకి లేఅవుట్లు సిద్ధమవుతున్నాయని వివరించారు. గతంలో పేదలకు ఇచ్చిన స్థలాలను ప్రస్తుత ప్రభుత్వం కొత్త లబ్ధిదారులకు పంచుతున్నారని పత్రికల్లో రావడం ఎలాంటి వాస్తవం లేదని వివరించారు. అనంతరం జేసీ గౌతమి ఆర్డీఓ మల్లోల ఇల్లు స్థలాల విషయంగా కొనసాగుతున్న ప్రక్రియ వివరించారు. అర్హత పైన ప్రతి ఒక్కరి న్యాయం చేస్తామని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రఘునాథ్, తహసీల్దార్ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో తహసీల్దార్స్ కూడా ఉన్నారు. సో ఆర్డీఓస్ని పిలిచి వాళ్ళు కూడా అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా అని దాని మీద కూడా వాళ్ళు మీకు వివరణ కూడా ఇస్తారు. తెలిసేది ఏంటంటే అక్కడ ఎవరి ఇల్లు కట్ల, కడప నగరంలో అతి దగ్గరగా ఉన్న కాలనీ అది, కంప పెరిగి ఖాళీగా జంగిల్ వచ్చి అక్కడ కాలనీ ఉంది. దాన్ని మేమందరం విజిట్ చేసి ఆ 1.75 ఆ సెంటు 1.75 సెంట్స్లో మేము 1 సెంటు కూడా, 1 ఇంచు కూడా, 1 అంగుళం కూడా తగ్గించట్ల అంతే ఇస్తాం. కానీ వచ్చి నాది అని ఒక మనిషి చూపించాలి కదా, దాని దగ్గరికి వచ్చి నుంచోవాలి కదా కనీసం. దానికంటూ ఒక కాగితం సరే కొనుక్కొని కొనుక్కున్నా పర్లా, రెగ్యులరైజ్ చేస్తాం, కనీసం నాది అని చెప్పి ఆ సైట్ దగ్గర నుంచోపోతే పేదవాడికి ఇవ్వక, అక్కడ వేరే వాడికి ఇవ్వక, ఆయనకి ఇవ్వక, ఎవరు చూపించక, అంటే ఎవరు అంటే సైట్లు అంటే పట్టాలు ఇచ్చి మా బేస్మెంట్ కట్టుకున్నాక మనిషే ఉంటాడు కదా, మనిషే ఇక్కడ కట్టుంటాడు బేస్మెంట్ కూడా. సో 1 అంగుళం తగ్గించట్లా, ఈరోజు ప్రభుత్వ పాలసీ 1.5 సెంట్స్ 1 సెంట్ అయినా ఆయనకి ఆచార కాలనీలో 1.75 ఇచ్చారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, దాన్ని కూడా తగ్గించట్లా. దయచేసి నీ సైట్ దగ్గర నుంచొని మాకు కాగితం, నీ ఆధార్ కార్డు ఇవ్వు అని చెప్తాను అంతే. మేము అడిగేది ఇంకా దానికి మించి ఒక్కటి అడగట్ల, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, నీ పత్రం, సరే కొనుక్కుంటే కొనుక్కున్న పత్రం, ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ పత్రం, ఏమీ లేకపోతే కనీసం ఇది నాది అని నుంచోమని చెప్తున్నాం అంతే. 864 మందికి ఇచ్చి ప్రెస్ నోట్ ఇచ్చి, ఎవరైతే ఇక్కడికి ఈ ఆచార కాలనీకి సంబంధించిన వాళ్ళు రండి అని ఒక డేట్ ఫిక్స్ చేస్తే 206 మెంబర్స్ వచ్చారు. 206 మంది వచ్చారు అవుట్ ఆఫ్ 864. మధ్య మధ్యలో నాకు ఇప్పుడే తెలిసింది సార్ అని ఒకళ్ళిద్దరు వస్తూనే ఉన్నారు. సో బేసిక్గా ఇంతవరకు ఈ రోజు నాటికి ప్రెస్ మీట్ పెట్టే నాటికి 206 మంది వచ్చారు. దాంట్లో 43 మంది కొనుక్కున్నోళ్ళు, పర్వాలేదు. అయినా సరే ఆ కొనుక్కున్నోడు వేరే చోట ఇంటి స్థలం లేకపోతే, ఇదే స్థలం కానీ ఉంటే
ఆయన పేదవాడై వైట్ రేషన్ కార్డు ఉంటే నిబంధనలు ఉంటే పర్వాలే. ఇప్పుడు కొత్త పట్ట ఈ కన్వేయన్స్ డీడ్, కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన కన్వేయన్స్ డీడ్ నిన్నే వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కల్పించే కన్వేయన్స్ డీడ్. సో ఇది ఇప్పుడు ఇస్తున్నాం కన్వేయన్స్ డీడ్. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాళ్ళకి ఇది ఒక బుక్లెట్ మాదిరి ఉంది. ఇది ఒక బుక్లెట్, ఇది పట్ట కాదు బుక్లెట్, ఇదంతా బుక్లెట్. ఫోటోలతో సహా సున్నా, అసలు ఏమీ ఇవ్వకపోతే ఒక నా హక్కు రాదు కాబట్టి అమ్ముకోవడానికి రేపు పొద్దున్న 10 రూపాయలతో ఈ సైట్ ఇస్తున్నాం. ఇది స్టాంప్ పేపర్ ఏమో 10 రూపాయలు విలువ, సైట్ విలువ 10 రూపాయలతోనా? టోటల్ 20 రూపీస్. టోటల్ 20 రూపీస్ వాళ్ళు పే చేయాలి. ఇంతకు ముందు డీకేటీ పట్టా ఇచ్చి ఒక కాగితం, ఒకే ఒక కాగితం A4 షీట్ ఉండేది లీగల్లో. సో ఇది ఇప్పుడు పట్టా ఇచ్చి ఇట్లా ఇస్తున్నాం. కనీసం ఇది ఇచ్చేదానికి ఆయన సైట్లో బేస్మెంట్ కట్టుకున్నప్పుడు వచ్చి నుంచోవాలా, చూపియాలా? కనీసం చూపించకపోతే, కనీసం ఆ సైట్ మనిషి లేకపోతే ఇంకొకరికైనా ఇస్తాం కదా. అది మేము అడిగేది అంతే. బద్వేల్ మొత్తం ఇంతే. బద్వేల్ అసలు మీరు ఏ సైట్ టచ్ చేసినా సార్ ఇది మాకు పట్టాలు ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, సరే మంచిది. మేము అప్పుడు ఎంత ఇచ్చారు? 2 సెంట్లు ఇచ్చినారు సార్. సరే, అంగుళం కూడా తగ్గించాం. కొనుక్కున్నారా? సరే. ఒరిజినల్లా? సరే. ఏమీ లేదు, నాదే, నేనే వేసుకున్నాను సార్, ఎవరు లేరు, ఊరికే వేసుకున్నాను నేనే, 4 రాళ్ళు పాతి ఇది నాదే అనిపించుకున్నాను. అయినా సరే, అయినా సరే, బద్వే మీ సలం దగ్గర మీరు వచ్చి నుంచోండి బాబు, మేము చేయిస్తామని చెప్తున్నాం. ఇదే బద్వేల్ మండలం అంతా, బద్వేలు గోపవరంలో ప్రెస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి విజిట్ చేసేటప్పుడు సార్ దీన్ని ప్రక్షాళన చేయాలి, దొంగ పట్టాలు ఉన్నాయి, మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినవి వేరే పట్టాలు ఉన్నాయి అంటే ఇంకెలా ప్రక్షాళన చేసేది? నేను చెప్పిన తీరు కాకుండా ఇంక వేరేలా ప్రక్షాళన చేయలేం. సో అట్లాగే ఇవన్నీ కూడా బద్వేల్ మండలంలో చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఆయన చెప్పింది కూడా, ఆర్డీఓ కడప మలోల గారు చెప్పింది కూడా అదే, ఓన్లీ మీరు వచ్చి మీ సైట్ దగ్గర నుంచండి మేము ఇస్తాం. 800కి ఆల్మోస్ట్ 200 మంది వచ్చారు. సరే, ఇంకా 600 మంది వస్తే ఓకే, రాలేదనుకోండి, ఈ నెలాఖరుకు కూడా రాలేదనుకోండి, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మిగతా వాళ్ళు 200 మంది వచ్చినా, ఆ 200 మంది వచ్చారంటేనే వాళ్ళే ఫోన్ కొడతారు పక్క వాళ్ళకి, మాకు నేను వెళ్ళాను చూపించుకున్నాను నువ్వు రా అని చెప్పి. అయినా పర్వాలా, ఈ నెలాఖరుకు చూపించకపోతే అంత మధ్యలో కంప పెరిగి ఊరు మధ్యలో ఉన్న సైట్ ఇంకో ప్రాద ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? అంతే సింపుల్. సో ఊరికే వాస్తవాలు తెలియకుండా లాగేసుకుంటున్నామని, అప్పుడేదో ఎక్కువ ఇస్తే ఇప్పుడు తక్కువ ఇస్తాం. పాత పట్ట ఎలక్షన్ ముందు వరకు ఇచ్చినది, అది అమృతానగర్ కావచ్చు ఏదైనా కావచ్చు, 2 సెంట్లు అప్పుడు ఇస్తే లేదా సెంటు 1.75 సెంట్స్ ఇస్తే దాన్ని అట్లాగే ఉంచుతున్నాను తప్ప ఈరోజు దాన్ని తీసుకొని చదువు చేసి అంగుళం కూడా తగ్గియట్లా. సరే, ముందు ఇచ్చింది కూడా ప్రభుత్వమే, దానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. ఆ పట్టాదారుడికి అంగుళం కూడా తగ్గియకూడదని చెప్పి కొత్తగా ఇచ్చేవాటికి 1.51 ఇస్తాం. పాతవి ఏమైనా ఉంటే దానికి కూడా గౌరవించి అంతే ఇస్తున్నాం. ఈరోజు బద్వేల్ పోయి చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర 2 సెంట్స్, 1.75 సెంట్స్ ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువే ఉంది. అయినా సరే దానికే మేము గౌరవించి, ఆ పట్టాన్ని గౌరవించి మేము వాళ్ళకి అంతే ఉంచుతున్నాం. సో ఏంటంటే రెస్పాన్స్ చూడండి దానికి వచ్చింది. ఇంకో చోట 500కి 390. అది వేరే వాళ్ళ చేతులు మారింది, కొంచెం అన్యాక్రాంతం అయ్యింది. ప్రస్తుతం అయితే అది భూమి అంతా కూడా ఖాళీగా ఉంది. సేమ్ ఇదే విధంగా జంగల్ అక్కడ కూడా ఏర్పాటు అవడం ఉంది. సో ఆ ల్యాండ్ మేము గుర్తించినప్పుడు, ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు కొత్తగా మనము ఐడెంటిఫై చేసామో వాళ్ళు అక్కడ ఇస్తే సౌకర్యంగా ఉంటుంది అని చెప్పినప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పాటుపడుతూ వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్పీ అమ్జద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలోని చిన్నచౌక్ ప్రాంతంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షతో పాటు సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, మాజీ మేయర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ, సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ వారి కుటుంబాన్ని తమ వంతు సహకారాన్ని అందించేలా చూస్తుండడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అసోసియేషన్ నిర్వాహకులు భవిష్యత్తులో తమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని, ఈ విషయంగా ప్రభుత్వం తరపున మరింత ప్రోత్సాహం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. కుట్ట మిషన్లు నేర్పించే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. డెవలప్మెంట్కి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో 1989
ప్రారంభించి మరి ఇవాళ సుమారుగా మంచి కార్యక్రమం, ఒక చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మేము కూడా స్కిల్డ్ అనేది ఉండాలంటే ఏదో ఒకటి చేతి వృత్తి అనేది వాళ్ళు నేర్చుకుని ఉండాలి. మేము చేపట్టిన ఈ కార్యక్రమం దేనికోసం అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇచ్చే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది, ఆ యాప్ తోటి మీరు బార్కోడ్ని స్కాన్ చేస్తే మీరు ఏ ఎన్జిఓ తరఫున లేకపోతే ఇంక్లూడింగ్ దీంతో పాటు వస్తుంది మీకు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నమాట. సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఉంటుంది ఈ 100 రోజుల్లో 80% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. 80% అటెండెన్స్, మీకు ట్రైనింగ్ కావాల్సిన మిషన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎగ్జామ్ అనంతరము ఒక సమయం, కానీ మా యొక్క స్వచ్ఛంద సంస్థ ఇంట్లో ఖాళీ ఏం చేస్తాయో కూడా చాలామందికి తెలియదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని విధమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పెద్దలకు, అలాగే సురేష్ బాబు సారు, మన అంజాద్ బాసారు గారు ఇద్దరు మనకు పిలవగానే వచ్చారు మన ఆహ్వానాన్ని మందించి. ఇప్పుడు దీని ఒకసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. ఒకసారి పిలిచి మన సార్కి కొద్దిగా యాక్సిడెంట్ అయితే సార్కి ఒలింపిక్ జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి మన సమానాథ రెడ్డి సార్ గారికి మనం పిలవగానే మన ఆహ్వానాన్ని సార్ గారిని దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడటం జరుగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎస్పీ అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని బాంబే కళ్యాణ మండపంలో స్థానిక ఆల్ హబీబా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెయిర్ ఉమెన్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇప్పుడు అక్కడ కేరళలో ఎక్కడో అడుగు తింటున్నాడు, ఎందుకంటే మనశ్శాంతి కోసం అని చెప్పాడంటే ఆయన డబ్బు మనశ్శాంతికి ఇవ్వాలని వాళ్ళు వాళ్ళ ప్రదర్శన ముగ్గురు నిరూపించారు. చాలా ఆదర్శాలు సార్. ఐ ఆమ్ అక్బర్ ఖాన్, చైర్మన్ అల్ హబీబా గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఈరోజు చాలా శుభదినం. అల్ హబీబా విద్యాసంస్థల ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఈరోజు బాంబే ఫంక్షన్ హాల్ నందు కాలేజ్ డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాన్యశ్రీ మన రాష్ట్ర మాజీ ముఖ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ జనాబ్ అంజద్ బాషా గారు మరియు సూర్యకళావతి గారు యోగ వ్యవన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇద్దరు ముఖ్య అతిథులకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వివిధ కార్యక్రమాల్లో క్యాంపస్ సెలక్షన్ డ్రైవ్ చేశాము. దాదాపు 5 మంది మా కళాశాల విద్యార్థులు నెలకు 35,000 రూపాయల జీతంతో బెంగళూరు ఆరోగ్యకం సెలెక్ట్ చేయబడ్డారు. వాళ్ళందరికీ కూడా డిప్యూటీ సీఎం గారు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగింది. అలాగే ఫుడ్ ఫెస్టివల్, అలాగే రంగోలీ, అలాగే ఎడ్యుకేషన్, బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్, ఇలా రకరకాలుగా మరి విద్యార్థులను వాళ్ళని విద్యారంగంలో ప్రోత్సహించాల ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మెడల్స్, గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవెంట్లతో విద్యార్థులందరినీ
సత్కరించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులను ఒక చిన్న ప్రోత్సాహం అనేది ఒక శరణాగతి పొజిస్తుంది. విద్యార్థులందరూ వారి ఉన్నత భవిష్యత్తులో మరింతగా బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కళాశాలలో విద్యార్థులందరినీ కూడా దాదాపు 100 మంది విద్యార్థులకు మరి వివిధ రకాల మెమెంటోలు మరి వాళ్ళకు అప్రిషియేషన్ ప్రశంసా పత్రాలతో పిల్లల్ని ప్రోత్సహించడం జరిగింది. అలాగే అల్లహబీబ విద్యా సంస్థలు చదువుతో పాటు సంస్కారాన్ని విలువలుస్తున్నాయి, చదువుతో పాటు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడ్డ ఈ విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే కోఎడ్యుకేషన్ డిగ్రీ కాలని ప్రారంభించబోతున్నాం. అలాగే అల్లహబీబ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కూడా ప్రార్థించబోతున్నాం తెలియడానికి సంతోషిస్తున్నాము. ఇది మహిళా కళాశాల. ఈ కళాశాల కులాలకు మతాలకు అతీతంగా మరి వందలాది మధ్య విద్యార్థులకు, పేద విద్యార్థులకు, తల్లిదండ్రుల అనాథులకు ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తూ వారి ఉన్నత చదువుల్లో స్థిరపడి వారి భవిష్యత్తును బంగారమయం చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించడం జరిగింది. భవిష్యత్తులో ఎక్కడైనా సరే పేదవాళ్ళు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా సరే నేను పత్రికాముఖంగా తెలియపరుస్తున్నా, 100 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి ఉచిత విద్య అందించాలని ఒక బృహత్తర ప్రణాళికతో మరి నేను ప్రకటిస్తున్నా. రాబోయే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో 50 మంది, డిగ్రీలో 50 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక బహుమతులను, ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకే వాపస్ చేస్తూ ఒక పైసా ఫీజు తీసుకోకుండా పుస్తకాలతో సహా నేనే ఉచితంగా అందిస్తానని హామీస్తూ మరి అందరి సహకారంతో ఈ అల్లహబీబ విద్యా సంస్థ రాబోయే భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులతో పాటు తమకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కడప నగరం మాజీ మేయర్ సురేష్ బాబు తెలిపారు. ఈ నడమ ఇంటి పక్కనే కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ నుంచి చెబుతున్నారు తప్ప ఆ కాలేజీలో పాత చదువుని 1000 నెలలు మనని మన నాయకులు జగన్మోహన్ గారు 58 కోట్లతో శిక్షణ చేశారు. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచిన ట్యాంకర్ ఆ ట్యాంకర్ పైన మన కడప నగర నగరానికి సంబంధించిన వసతుల కోసం పోరాటం చేసిన పెద్దల విగ్రహాలు, అలాగే మన కడప నగరంలో గడిపిన 50 సంవత్సరాలుగా గల్స్ కాలేజీ ఒక మహిళా కాలేజ్ ఆలయంలో స్థాపిస్తే ఈరోజు లక్షలా మంది చదువుతున్న ఆ కాలేజీ యాదాల రంగమ్మ గారి విగ్రహము, కోటిరెడ్డి పండ్ర కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజీ ఆమె అందరూ సంరక్షించాలని ఆ కాలేజీ ఉండడంతో ఎంతో మంది మహిళలు ఈరోజు లక్షలకి ఈరోజు ఉమెన్స్ కాలేజీ ఉండడం చదువుతున్నారు. కాబట్టి ఆమె విగ్రహం పుర ప్రభుత్వ విగ్రహాలు బోర్డింగ్ ఎవరికి ఒక సంవత్సరం 1 సంవత్సరం ఇదే మార్చి కూడా శంకుస్థాపన చేసి ఒక హైదరాబాద్ నుంచి ట్యాంక్ కూడా చదువుతున్నా అది కూడా చేయడం కారణం ఇది భవిష్యత్తు తరాలు మీ పిల్లలు కూడా కనపడిన కారణం మీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. రేపటి మీరు ఎక్కడ చెప్పితే మీ పిల్లలు మన నగరం కూడా కనపడితే పరిస్థితులు ఉండకూడదు. మన ఊరికి మన పిల్లలు బాగుందని ఆలోచించి ఎన్ని చేయకూడదు. భవిష్యత్తు మీరు కూడా మంచి ఆలోచన చదవండి. మీ తల్లిదండ్రులు మీరు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు, మీ తల్లిదండ్రుల నమ్మకాలు ఉమ్ము చేయకండి. భవిష్యత్తు మీరు కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది మంచి ఉన్నత స్థానాన్ని మన దేశానికి, మన జిల్లాకి, మన నగరానికి మంచి పేరు కావాలి. ఒకటే ఆలోచన చేయండి, ఈ గడ్డ నిద్ర పెట్టాము, నిల్లు కాదు, గాలిపించాం, ఇంకా ఉన్నత చదువుకున్నాం, మన ఊరి కోసం బాగు చేయాలి ఆలోచన కావాలి. ఒకటే ఈరోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా జిల్లాకి బాగుపరచాలి అనుకున్నాడు. ఆ ఎందుకు అభ్యర్థులు అభివృద్ధి జరిగింది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన జిల్లాకైనా 5 నెలల్లోనే క్యాన్సర్ హాస్పిటల్, కడప ఇన్సాసిన్ సూపర్ స్పెషలైజేషన్ హాస్పిటల్, అలాగే మెంటల్ హాస్పిటల్, ఐ హాస్పిటల్, అలాగే కడప నగరం మీద శుద్ధిశాలం చేస్తున్నా. కడప నగరానికి ఇంతకు రావాలి, పెట్టుకుంటూ రావాలి. భవిష్యత్తు మన కడప నగరంలో ఉండే విద్యార్థులు, యువతకి
ఇక్కడే ఉద్యోగం రావాలని రేపు పునర్కల్పనలో వచ్చే ఏప్రిల్ మేలో పెద్ద రెండు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడే కొన్ని వేల మంది ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేస్తాం. అంటే నేను పుట్టినప్పుడు నా జిల్లాలో ఏ విధంగా ఉండాలో ఆలోచించేస్తాను. భవిష్యత్తులో మీరు కూడా మన అమ్మ నాన్నని మర్చిపోకూడదు. మన కుటుంబం పెద్దది, వాళ్ళకి మంచి పేరు కావాలి, మన ఊరికి మంచి పేరు కావాలని ఆలోచించేయాలి. భవిష్యత్తులో మీరందరూ సినిమాలకు వెళ్తారు, ఏ సినిమాలో కనపడితే మా కడప బాబులతో క్లాస్ పెడతారు, మన సిక్కుతో తల ఉంచుకోవాలి. ఈరోజు కడపను ఒక సామాజికంగా వర్గీకరిస్తామని కడపని చిత్తపరిచేది మాట. దానివల్ల మనకి మైనస్. ఇలాంటి మీ ఫ్రెండ్స్ ఎంతో మంది ఏ విజయవాడలో వైజాగ్ ఉంటే మీ కడప కడప బాబులనే చాలా సూసైడ్ చేసుకుని ఉందా. నిజంగా మన జిల్లా కళాకారులు పుట్టిన జిల్లా మన జిల్లా. ఒకరు మీరు ఆలోచించేవి విజయ హాస్పిటల్, విజయ స్టూడియో స్వతంత్రం రాకముందే మన జిల్లా వారి స్టూడియో స్థాపించి రామారావు నాగేశ్వరం కృష్ణవారికి నెలకి 20 రూపాయలు జీతాలు పనిచేసి వాళ్ళంత కళాకారులు తీర్చిదిద్దిన జిల్లా మన జిల్లా కడప జిల్లా ఎదురుగా కొత్త చక్కెట్ల నాగరికత. అంటే ఎంతోమందికి ఉన్నత స్థానంలో చేసింది మన జిల్లా. అలాగే మీరు కూడా భవిష్యత్తులో అలాంటి మా మేధావులు ఉన్నారు. అంతమంది మన జిల్లాని పేరు ప్రతిష్ఠించారు. అలా పేరు ముందు చేయకుండా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత స్థానాలపై మన జిల్లాకి మీ తల్లిదండ్రులకి మన నగరానికి మీరు మంచి పేరు కావాలి. మా అందరికన్నా ముందు మీ విజ్ఞాన కాలేజీకి పేరు కావాలి. ఎందుకంటే మీ విశ్వేశ్వరంలో మనం ఆదర్శం తీసుకోండి. వాళ్ళ ఇంట్లో అందరూ బిజినెస్ మ్యాన్, ఆయన వాళ్ళందరికీ ఉన్నత చదువుతున్నాడు కానీ వ్యాపారం పోలేదు. కారణం నా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యాలి. ఆ ఇన్స్టిట్యూట్ 10 మంది విద్యార్థులు చదువుతున్న వాళ్ళు మంచి భవిష్యత్తు ఇచ్చే చాలు నేను వ్యక్తి మీ కష్టపడి చూపిస్తాను. ఆయన ఆదర్శం కూడా తీసుకొని భవిష్యత్తులో బాగున్నాను కొడుకుంటూ మంచి కార్యక్రమం సురేష్ నా విద్యను కష్టపడి అధ్యాపకులకి అందరికీ విద్యార్థులకు అభివృద్ధి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే వాటిల్లో మేమున్నామని చెప్పి ఈరోజు రాయలసీమ అంతటా ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారు అంటే అది కేవలం విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మొన్న ఈ మధ్యనే మన జాసం కానీ అలాగే నారాయణ రెడ్డి గారు కానీ అలాగే మిగిలిన అనేక మంది లెక్చరర్స్ ఆధ్వర్యంలో ఈ మధ్యలోనే జరిగినటువంటి ఒక ఎన్ఆర్సి సిఏఏ అలాగే ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా కడప నగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ఒక హిస్టరీ విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ది. సో నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కేవలం స్టడీస్లోనే కాదు, అల్లర్లోనే కాదు, అలాగే పేరెంట్స్ చెప్పినట్టు వినడమే కాదు, పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కూడా మేము పట్టించుకుంటాము, మేము వాటిల్లో పార్టిసిపేట్ అవుతామని ఒక గొంతెత్తి మీ వాయిస్ను అక్కడ మీ జాసం లెక్చరర్ గారి ఆధ్వర్యంలో ఆ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాగే ఈ యాన్యువల్ కాలేజీ ఫంక్షన్లో పాల్గొంటున్నటువంటి మన కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం నస్రీన్ గారికి అలాగే డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి గారికి అలాగే మన ఎన్ఎల్ఎండి. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సిరి. నమస్కారం.